హలో ఫ్రెండ్స్, ఈ మధ్య ప్రతి ఒక్కళ్ళు కూడా జనసేనకి 20 సీట్లు వస్తాయి, 5 సీట్లు వస్తాయి, 30 సీట్లు వస్తాయి, అసలు రావు, ఇలా వేరు వేరు మాటలు మాట్లాడుతూ ఓటర్లను కన్ఫ్యూజ్ చేయాలని, లేదంటే చాలా మంది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మన జనసైనికుల్లోనే చాలా మంది అన్ని సీట్లు వస్తాయేమో ఇవన్నీ మాట్లాడు. అసలు అన్ని సీట్లు ఇన్ని సీట్లు వస్తాయని చెప్పి ముందే నిర్ణయించడానికి మీరెవరు? అసలు పట్టుమని 10 సీట్లు కూడా ఇప్పటి వరకు జనసేన అనే అభ్యర్థుల్ని ప్రకటించలేదు. అసలు కనీసం జనసేన ఎవరిని అభ్యర్థిని ప్రకటిస్తుంది? వాళ్ళు ఎంత బలవంతులు, వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు, వాళ్ళు ఎంత విద్యావంతులు, ఇట్లాంటివన్నీ ఏవి కూడా మీరు బేరీజ్ చేసుకోకుండా అన్ని సీట్లు వస్తాయంటే ప్రత్యర్థులను మీరు బలంగా చూస్తున్నారా, లేదంటే ప్రత్యర్థి పార్టీలు మనల్ని బలహీనపరచాలని చూస్తున్నారా? ఇది ఒకసారి మీరు ఆలోచించుకోండి. అది ఎంతమంది గెలుస్తారా ఓడిపోతారా అనేది ఎన్నికలు నిర్ణయిస్తాయి, మీరు కాదు, దొంగ సర్వేలు కాదు. సర్వేలే నిజంగా నిజమై ఉంటే జనసేన పార్టీ వాళ్ళని చూసి, జనసేన పార్టీ బలాన్ని చూసి ప్రత్యర్థి పార్టీలు ఎందుకు మన మీద బురద చల్లుతాయి? వాళ్ళు చేసేదల్లా రావు అని చెప్పి మెంటల్ గా ప్రజల్ని ప్రిపేర్ చేస్తున్నాయి. మనం ప్రిపేర్ అవ్వద్దు. మనం ప్రిపేర్ అవ్వాల్సింది ఎలక్షన్స్ కి. మనం కొడుతున్నాం, బలంగా కొడుతున్నాం, ఓట్ ఫర్ గ్లాస్. అంతే తప్పితే అన్ని వస్తాయి ఇన్ని వస్తాయని చెప్పి ఈ నియోజకవర్గంలో వాళ్ళు వస్తారు, ఈ నియోజకవర్గంలో మన వాళ్ళు రారేమో, లేకపోతే ఈ నియోజకవర్గంలో వాళ్ళు బలంగా ఉన్నారు. ఎవ్వరూ బలమైన వాళ్ళు కాదు, సిద్ధాంతాలు మాత్రమే బలమైనవి. ఆ సిద్ధాంతాలే విజయాన్ని మనకు అందిస్తాయి. మన దగ్గర ఉంది సిద్ధాంతిక బలం. ఆ బలమే మనల్ని గెలుపుకి తీరాలకి చేరుస్తుంది. హలో చంద్రబాబు గారు, మీరు మాట్లాడితే అభివృద్ధి అభివృద్ధి అని అంటారు. నిజంగా మీరు అంత అభివృద్ధి చేసేవాళ్ళైతే, మీరు నిజంగా హైదరాబాద్ నగరాన్ని, ప్రపంచంలో ఉన్న ప్రతిదీ మీరే నిర్మించినట్లయితే, మీరే అభివృద్ధి చేసినట్లయితే, మరి 4.5 ఏళ్ల అమరావతిలో మ్యాప్ల దగ్గర ఎందుకు ఆగిపోయింది మీ అభివృద్ధి? ఇది కాదు కదా మీరు చేసే అభివృద్ధి. మీరు మాట్లాడితే టోక్యో కడతాను, సింగపూర్ కడతాను, నేను ఇస్తాంబుల్ కడతాను అని అంటారు. అదంతా వద్దండి, నీళ్లు కారకుండా, వర్షం వచ్చినప్పుడు నీళ్లు కారకుండా ఒక అసెంబ్లీని కట్టండి, అది కూడా టెంపరీ బిల్డింగ్. ఇది కాదు కదా అభివృద్ధి. ఏమనంటే నేను అది చేసాను అంటారు. ఏం చేశారు? మీ నాయకులు అందరు కలిసి వేలాది మెట్రిక్ టన్ను ఇసుకను దోపిడీ చేశారు, అదేనా మీరు చేసే అభివృద్ధి? అరే డ్వాక్రా మహిళలు, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, ఆఖరికి పిల్లలు, చదువుకునే పిల్లల చేత కూడా మీ జెండాలు మోపిస్తూ మీ కార్యకర్తల మీ మీటింగులు తరలించడం ఏంటండి? ఇదేనా మీరు తీసుకొచ్చే అభివృద్ధి? ఇది కాదు కదా. 33,000 నుంచి 35,000 ఎకరాల 3 పంటలు పండే భూమిని ఎవడన్నా సరే ఆ క్యాపిటల్ నిర్మించాలని చెప్పి తీసుకుంటాడా? ఎవడన్నా పర్యావరణ నాశనం చేస్తాడా? ఇదేనా మీ విజనరీ? ఇది కాదు కదా రాష్ట్రానికి కావాల్సింది. అభివృద్ధి అంతా ఒకే ప్రాంతానికి పరిమితం చేసి మరీ మళ్లీ ఇంకొకసారి వేర్పాటువాద ఉద్యమం తీసుకురావాలనుకుంటున్నారా మీరు? ఇదేనా మీ 40 ఏళ్ల అనుభవం? ఇది కాదు కదా కావాల్సింది. మీరు ఏమనంటే డ్వాక్రా మహిళలకేమో రుణమాఫీ చేస్తాం, వాళ్ళకి అది చేస్తాం అంటారు, చివరికి ఎలక్షన్ ముందు వచ్చేసరికి 10,000 రూపాయలు సెల్ ఫోన్ చేతిలో పెడతా అంటే, సెల్ ఫోన్ చేతిలో పెడితే వాళ్ళు అప్పులు తీరుతాయా, వాళ్ళ ఇంట్లో పెళ్లిళ్ళు అవుతాయా? ఇది డెవలప్మెంట్ ఎవరికి కావాలి? ఇది మాకు అవసరం లేదండి. మీరు నరవనిర్మాణ దీక్షలు అంటారు, ధర్మ పోరాట దీక్షలు అంటారు, లేకపోతే ఇంకేదో అంటారు, ఇవన్నిటికీ కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీ పార్టీని నిధుల నుంచి ఖర్చు పెడుతున్నారా? ఎవరికి ఉపయోగం ఇన్ని కోట్లు పెట్టి చేయడం వల్ల? మీరు స్పెషల్ ప్యాకేజ్ కావాలని మీరే, స్పెషల్ స్టేటస్ కావాలని మీరే, లేదు లేదు అది కాదు ఇది కాదు అని చెప్పి మాట మార్చేది మీరే. ఇట్లాంటప్పుడు ఇది మీరు మీ 40 ఏళ్లలో మీరు నేర్చుకుంది ఏంటి? మాటలు మార్చడమా? ఈ మాటలు మార్చే రాజకీయం అనేది మేము 30 ఏళ్లకు మిమ్మల్ని భరిస్తున్నాం, కానీ ఇప్పుడు భరించడానికి సిద్ధంగా లేవు. ఒక అసమర్థతతో కూడిన ముఖ్యమంత్రి మాకు అవసరం లేదు. చేతగాని వ్యక్తిని ముఖ్యమంత్రిగా చూడాల్సిన కర్మ మాకు లేదు. మాకు పనిచేసే వాడు కావాలి, పనిచేసే ప్రభుత్వం కావాలి, అంటే జనసేన రావాలి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.